ఎల్లుండి 9 o'clock ఫ్లైట్కి నాన్నగారు అంతా వస్తున్నారు. పెళ్ళికి ఇంకా 4 రోజులే ఉంది. షాపింగ్ అంతా సంజువే దగ్గరుండి చూస్తున్నాడు. ఏ అనర్థాలు జరగకూడదని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇంతలో ఫోన్ రింగ్ అవుతోంది. పేజీలు ఖాళీగా ఉన్నాయేంటి? తర్వాత ఎందుకు రాయలేదు? పెళ్ళైందా లేదా? ఏం జరుగుతుంది? Mi bima musica. Thank you. Ti amo. Gracias. Good night. See you tomorrow. Gracias, amigo. Sanju. Sanju Komal ke vaindi. Nen tanan chudali. Chappu. Ekkada tanu? చనిపోయింది, చంపేశారు. నా కోమలిని చంపేశారు. వాళ్ళ కథ తెలుసుకుని కోమలికి దగ్గరైన నాకే ఇంత బాధగా ఉంటే, కోమలికి దూరమైన సంజుకి ఇంకెంత బాధగా ఉంటుందో నేను ఊహించగలను. సంజు అలా లోన్లీగా ఉండడం నాకు ఇష్టం లేదు. నేను దగ్గరైతే గాని సంజు కోమలి జ్ఞాపకాల నుంచి బయటికి రాడు, దగ్గర అవుతాను. ఎవడి మట్టిగాడు 5 ఏళ్ళు ఉందామా అందినంత పట్టుకుపోదామన్న ధోరణే తప్ప దేశం గురించి ఒక్క క్షణం కూడా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చంపేస్తే కూడా రియాక్షన్ లేకపోతే ఎలాగయ్యా? అరే సెంట్రల్ మినిస్టర్ని నేను అరిచినా కదలకపోతే ఎలా? అసీబీఐ వాళ్ళలాగూ పట్టించుకోరు. కేసు తేలకపోతే నేను రిజైన్ చేసిపోతాను అంతే. అమ్మా, నేను నీకు లవ్ స్టోరీ చెప్తున్నాను కదా, అందులో కోమలిని చంపేశారమ్మా. అయ్యయ్యో, అలా జరిగిందా? మరి ఇప్పుడు అబ్బాయి పరిస్థితి ఏంటి? బాగా డల్ అయిపోయాడమ్మా. ఏంటి ఏమైంది? మొన్న పాపకు లవ్ స్టోరీ చెప్పింది చూడండి, పాప మా అమ్మాయిని చంపేశారట. ఇదేమో డల్ అయిపోయింది. నువ్వు చెప్పింది కదా, నిజంగా జరిగిందా? లేదు డాడీ, నిజంగానే జరిగింది. చూడమ్మా, ఏది జరగకూడదు అనుకుంటామో అది జరగడమే జీవితం. జీవితం ఎప్పుడు మన చేతుల్లో ఉండదు, మన చేతుల్లో ఉంటే జీవితమే కాదు. పైగా నువ్వు సైకాలజీ స్టూడెంట్వి, అర్థం చేసుకోవాలి. కానీ డల్ అయిపోతే ఎలా?